కబర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ఒకసారి, కబర్ ప్రసాద్ గారు అప్కి బార్ 400 పార్ అన్నారు, కానీ 350 దగ్గరనే ఆగిపోతుంది. అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ఇంకా రిజల్ట్స్ రాలేదని అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్తోనే మీరు హ్యాపీగా ఉన్నారా, ఏమంటారు? మ్యూట్లో ఉండటం ఒకసారి చెక్ చేసుకోరా. ఒకసారి ఏమన్నారు? అంటే అప్కి బార్ 400 పార్ అన్నారు, మీరు 400 దాటుతాం అన్నది ఈసారి మీరు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు, కానీ బట్ అది కూడా ఒక 50 సీట్లు తక్కువతో ఉన్నట్టున్నారు. అంటే ఈ రిజల్ట్స్ చాలని అనుకోవచ్చా, లేకపోతే ఆ 400 పార్ చేయలేకపోయినామన్న దాని మీద ఏమైనా అసంతృప్తి ఉందా? అంటే అది ఒక దినాల అప్కి బార్ 400 పార్ అనేది ఆ ఎన్నికలలో కార్యకర్తలకు ఒక బలమైనటువంటి ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం మన టార్గెట్ అది అని చెప్పి చెప్పడం కోసం ఇచ్చినటువంటి నినాదం అప్కి బార్ 400 పార్. కాబట్టి 400 టార్గెట్ అన్నది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుని 400 సీట్లు కొట్టాలా, ఇండివిజువల్ గా బీజేపీ కూడా 370 స్థానాలు గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తాం. కాకపోతే 100% 400 సీట్లే 100% వస్తాయి మేము 400 సీట్లు అనేది కాదు. అక్కడ ఇక్కడ ఏంటంటే అప్కి బార్ 400 పార్ అనేటువంటి నినాదం మిగతా ఏదైతే ప్రతిపక్షాలున్నాయో ప్రతిపక్షాలను పూర్తిగా డిరా చేసినటువంటి నినాదం. ఎందుకంటే 400 రాకుండా అడ్డుకోవాలి, మీరు మంచి ప్రశ్న చేశారు. ప్రతిపక్షాలు బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేయలే, బీజేపీకి 400 రాకుండా అడ్డుకోవాలి. కాబట్టి మీరు ఇదే రేపు ఎన్నికల తర్వాత కూడా ఇదే అంశం ఏంటంటే నరేంద్ర మోదీ గారు అప్కి బార్ 400 పార్ అన్నారు, మేము ఖచ్చితంగా అడ్డుకోగలిగినామాయనని అంటారు తప్ప అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగినామంటే కేవలం బీజేపీ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసము ఒక టార్గెట్ ఇచ్చి టార్గెట్ మనం రీచ్ చేయాలని చెప్పి ఆ ఇచ్చినటువంటి నినాదం ఇలా ప్రతిపక్షాలన్నీ కూడా 400 అయితే రాకుండా అడ్డుకోగలిగినామని కొద్దిగా ఆత్మసంతృప్తి చెందే విధంగా ఉంటుందేమో తప్ప మరొకటి కాదు. తర్వాత రెండో అంశం ఏంటంటే బీజేపీ ఎప్పుడు కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోని ఎన్నికల రంగంలో తిరుగుతుంది. మేము గత 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2024 వచ్చేటువంటి ఎన్నికలకు వ్యూహం ఎట్లుండాలనేది పటిష్టమైనటువంటి ఒక అవగాహనతోనే ముందరిపోయింది. అట్లనే ఇందాక ఇంద్రా శోభన్ గారు కూడా ఒక మాట చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో మెజారిటీ మైనారిటీ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది, మైనారిటీలు అంతా కూడా బాగా భయభ్రాంతులతో ఉన్నారు అని చెప్పి. సరే, మైనారిటీలు భయభ్రాంతులతో ఉన్నారు, ఎవరి పక్షాన ఉన్నారు? అంటే మైనారిటీలు వాళ్ళ పక్షాన ఉంటే మెజారిటీలు మా పక్షాన ఉన్నారు అనుకోవాలా? రైట్. అంటే ఈ రకమైనటువంటి వాదన ఇంద్రా శోభన్ గారు ఏ రకంగా తెచ్చిండ్రో ఇదే రకమైనటువంటి వాదనను రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి అంతా తీసుకొచ్చింది. అంత తీసుకొచ్చి ఏం చెప్పిండ్రు, ఎక్కడ చెప్పినా కూడా ఏదైతే మతం అనేటువంటి అంశాన్ని మా పైన రుద్దుతున్నారో ఎన్నికలలో ప్రధానంగా మతం అనేటువంటి అంశాన్ని ఎన్నికల్లోకి ప్రధానంగా తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి. వాళ్ళు ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని రిప్లై చేయాల్సినటువంటి అవసరం వస్తుంది కదా. ఆ రిప్లై చేయాల్సినటువంటి అవసరం ఎంతదాకా వచ్చిందంటే నరేంద్ర మోదీ గారికి కుటుంబం లేదనేటువంటి మాటను కూడా తీసుకొచ్చింది. లల్లూ ప్రసాద్ యాదవ్ గారు మాట్లాడుతూ పెన్లా పిల్లలు లేనోడు అనేటువంటి మాట కూడా మాట్లాడింది. అంటే ఇంత మాట్లాడినప్పుడు దానికి సమాధానం ఇవ్వాలి కదా, సమాధానం ఇచ్చినప్పుడు ఏమన్నా మొత్తం భారతదేశం అంతా కూడా నరేంద్ర మోదీ గారి కుటుంబం. అంటే మనం సమాధానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు బీజేపీ మతానికి సంబంధించిన అంశాలు మాట్లాడింది, మొట్టమొదటి మతం గురించి బీజేపీ ఎక్కడ ప్రస్తావన చేయలేదు.